చిన్న శంకరంపేట మండలం కామారం తాండా గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ లక్ష్మీరాములు ఆధ్వర్యంలో మూడవ రోజు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. రోడ్డుపై ఉన్న గుంతలను మట్టితో పూడ్చివేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి స్వర్ణలత గ్రామ ప్రత్యేక అధికారి కృష్ణన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లెలు పరిశుభ్రంగా ఉంచాలని, గ్రామాలు అభివృద్ధి చెందాలని, గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు తయారు చేసుకోవడం జరిగిందని, గ్రామ అభివృద్ధి గ్రామస్తులంతా సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వర్ణలత, ప్రత్యేక అధికారి కిషన్, సర్పంచ్ లక్ష్మీరాములతో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో గడ్డి తొలగించడము, మరి గ్రామంలో ఉన్నటువంటి ఎక్కడైనా నీటి నిల్వలు ఉంటే వాటికి మొరం పోయించడము, మరియు ఇంకా ఎక్కడైనా సమస్యలు ఉంటే, గ్రామంలో సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి మరియు స్థానికంగా అందరూ కృషి చేయడం జరుగుతుంది. ఆ ప్రణాళికలో భాగంగా రోజువారి పనులు పూర్తి చేసుకుంటున్నాము, మరియు ప్రభుత్వానుసారం ప్రతి కుటుంబానికి 6 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా మేము పూర్తి చేస్తాము. ప్రతి ఒక్కరు నాటే విధంగా తగు దగ్గర జాగ్రత్తలు తీసుకుంటాము, మరియు ఇక్కడ ఏ అవసరాలు ఉన్నాయో ప్రతి వార్డుకు తిరిగి ఆ వార్డుకున్న సమస్యలు ముందే తెలుసుకోగలిగాము. మరి ఆ సమస్యలు కూడా మేము మొత్తం పూర్తి చేసి